తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ బాధ్యతలు స్వీకరించి 3 వారాలు కూడా కాకముందే పాలకుల అవినీతి రాజ్యానికి అడ్డు తగులుతోందని బదిలీ చేయడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యమా లేక అవినీతి అరాచక సామ్రాజ్యమా అంటూ భారతీయ జనతా పార్టీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, పొనగంటి భాస్కర్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైకాపా సామ్రాజ్యంలో పిచ్చి తుగ్లక్ హిట్లర్లు రాజ్యమేలుతున్నట్లు కొనసాగిందని ఆరోపించారు. తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్ను తిరుపతి జిల్లా ఎస్పీగా నియమించాలని డిమాండ్ చేశారు. తిరిగి ఎస్పీ మల్లికా గార్గ్ను తిరుపతి జిల్లా ఎస్పీగా నియమించాలని డిమాండ్ చేశారు. మహిళా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరించారు. ఇది మంచిది కాదు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎస్పీ గారిని తిరిగి తిరుపతి పుణ్యక్షేత్రానికి నియమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉంది. ఏం తమాష అనుకుంటున్నారా? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని, తులసి వనం లాంటి ఉన్నటువంటి తిరుపతిని, తులసి వనం అంటారు తిరుపతిని,